సామర్లకోట విద్యుత్ కోతపై టీడీపీ అధికారులు ఆందోళన చేపట్టారు. అధిక విద్యుత్ బిల్లును వసూలు విధిస్తూ విద్యుత్ శాఖ వైఖరి నిరసనంగా సామర్లకోట తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు స్థానిక మటన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహా ఆందోళన నిర్వహించారు. అడబాల కుమారస్వామి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గొలుసు వాసు, ఎర్రగడ రవీంద్ర, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ కుమారి, సోమేశ్వరరావు, పడాలి వీరబాబు, మేడం సరియా, అరుణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. జగనన్న వారియర్లుగా విశేష సేవలు అందిస్తున్న గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమును అందిపుచ్చుకొని మరింత మెరుగైన సేవల ద్వారా ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని ముదినేపల్లి మండల గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి కైకలూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు అన్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ముదినేపల్లి మండల గ్రామ వాలంటీర్లకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిపిన సన్మాన పురస్కార సభకు ఎమ్మెల్యే డిఎన్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్లను సన్మానించి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల శ్రమను, సేవను గుర్తించి గౌరవించే క్రమంలో గత మూడేళ్లుగా ఈ సన్మానాల పురస్కారాలు వారికి ప్రభుత్వం అందిస్తుందని, అనంతరం మండలంలోని 21 గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లుగా పనిచేస్తున్న వారిని వరుస క్రమంలో వేదికపైకి ఆహ్వానించి స్థానిక నేతల సమక్షంలో వారికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి సేవకులుగా మీ సేవలు అందిస్తూ ప్రజలకు ఆశీర్వాదం పొందుతున్నటువంటి మీకు ఈ రోజున మన ప్రీతి ముఖ్యమంత్రి వాలంటీర్లకు వందనం చేస్తున్నాను. నియోజకవర్గ సహాయ సభ్యుడిగా నాలుగు మండలాల్లో మీరు చేసినటువంటి సేవలు, మీరు అందుకున్నటువంటి ఆశీర్వాదాలు, పురస్కారాలు నేను చూస్తున్నాను. దేవునికి మనం పెద్దవాళ్ళకి సేవ చేస్తే అది దేవునికి చేసినట్టే. ముసలి వాళ్ళని ఆదరించడం, ముసలి వాళ్ళు పెన్షన్కి వెళ్ళారు, వయసు రాజులకి వెళ్ళారు, బియ్యానికి వెళ్ళారు, అలాంటి ఇంటి వద్దకే పాలన, ప్రజల వద్దకే పాలన. జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ బియ్యానికి కూడా రేషన్ షాపుల చుట్టూ తిరగకుండా ముసలాం వాళ్ళు వెళ్ళి బియ్యం మోసుకొచ్చుకోలేరు కాబట్టి తీసుకొచ్చి ఇళ్ళ వద్దకే వ్యాను. నేనైతే బియ్యం మూట కూడా తీసుకెళ్ళి ముసలాం వాళ్ళు ఇంట్లో పెడతా. కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఉన్న మరి జగనన్న సైనికులు అయినటువంటి మరి వాలంటీర్లందరికీ కూడా
మరి ప్రభుత్వం తరపు నుంచి మీరు చేసే సేవలకు గుర్తింపుగా మరి మీలో ఉత్తమ సేవలు అందించిన వారికి సేవ వజ్ర పురస్కారం అలాగే తర్వాత స్థానంలో ఉన్న వారికి సేవారత్న మరి తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసిన వారికి కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి చేపట్టడం జరిగింది ఎందుకంటే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అందించాలని ముఖ్య ఉద్దేశంతో మరి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించి ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి పాలనలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరాలన్న ముఖ్య ఉద్దేశంతో నియమించినటువంటి మీరందరూ కూడా జగనన్న సైనికులు